ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ వారం మనతో దేవుడు మాట్లాడే ముందుగా ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకుందామండి. మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుర, సర్వశక్తిమంతుర, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యని గొప్ప కృప కాపుదల తండ్రి, ఈ విధంగా ప్రభా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, నీకు కోట్లాది వందనాలు. నీ శక్తితో నింపుతున్న దేవా నీకు వందనాలు. ఇంకా మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు ప్రభా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచు ప్రభా. నీ కృపలో వర్ధిల్లింప చేయదేవా. నువ్వే సహాయమును దయచేదేవా. నీ శక్తిని అనుగ్రహించు దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పరిశుద్ధాత్మదేవ, నువ్వే సహాయమును దయచేసి ప్రభా ఎటువంటి శోధన మా మీద అధికారం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని, నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా నిర్గమాకాండము 3:7. నిర్గమాకాండము 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. అక్కడ చూశారు కదండి వాక్యంలో దేవుడు ఏమంటున్నారు, నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను, వారిని కష్టపెట్టిన వారి మొరను నేను విన్నాను, పెట్టిన వారి మొర పెట్టబడిన వారి బాధను బట్టి ఆ మొరను నేను విన్నాను, వారి యొక్క దుఃఖం నాకు తెలిసే ఉన్నది. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి, ఐ హ్యావ్ ష్యూర్లీ సీన్ ద ఎఫ్లిక్షన్స్ ఆఫ్ మై పీపుల్ హూ ఆర్ ఇన్ ఈజిప్ట్ అండ్ హ్యావ్ హర్డ్ దేర్ క్రై బికాస్ ఆఫ్ దేర్ టాస్క్ మాస్టర్స్ ఐ నో దేర్ సఫరింగ్స్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి? నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖం దేవునికి తెలుసు. నమ్ముతున్నావా అండి? నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖం, బాధ, కష్టం, దుఃఖం అన్నీ దేవునికి తెలుసంట. ఈ యొక్క వాక్యాన్ని చదివిన వాక్యంలో దేవుడు ఏమంటున్నారు, నా ప్రజల యొక్క బాధను ఏమంటున్నారు, నిశ్చయముగా నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను. దేవుడు పలికిన పాట. అలాగే నా వా ఆ యొక్క కష్టపెట్టే వారి బట్టి వారు పెట్టిన, నా సన్నిధిలో పెట్టిన మొరను నేను విన్నాను. నేను మొరను నేనేం చేశాను, నేను విన్నాను. అంతేకాదు వారి యొక్క దుఃఖము నాకు తెలిసే ఉన్నది అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాట దేవుడు ఎక్కడ చెప్పారండి? ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఎవరితో చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారో తెలుసా? మోషేతో చెప్తున్నారు దేవుడు. మోషేతో నిర్గమాకాండము 3:7 మోషేకి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నారు. అవును కదా అండి? మోషే ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారా? కాదు కదా, మిద్యాను దేశంలో ఉన్నారు. అంటే మిద్యాను దేశానికి ఐగుప్తు దేశము లో ఉన్న ప్రజల గురించి చెప్తున్నారు. మిద్యాను దేశంలో ఉన్న మోషేకు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చిందండి, అసలు మిద్యాను దేశానికి ఐగుప్తు దేశానికి ఎంత దూరం ఉంటుంది అని చూస్తే 700 మైళ్ళు అంటండి. అంటే ఎన్ని కిలోమీటర్స్? అంటే 1126
ఓకే 1126 కిలోమీటర్లు ఉంటుందంటండి ఆ ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశానికి. అక్కడెక్కడో వారు బాధపడుతుంటే, అక్కడెక్కడో వారు ఆయన్ని ప్రార్థనిస్తుంటే, అక్కడెక్కడో వారు దుఃఖపడుతుంటే అవన్నీ చూసి దేవుడు మిద్యాను దేశంలో కొన్ని కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మోషేకి దేవుడు చెప్తున్నారు వారి గురించి. చూసారా అండి, దేవుడు తప్పకుండా నీ మొరను నీ కష్టాన్ని నీ యొక్క బాధను దేవుడు చూస్తున్నారండి. నువ్వు చూడట్లేదు అనుకోవద్దు, నువ్వు చూడట్లేదు ఏం జరగట్లేదు అనుకోవద్దు, ఏ అని అనుకోవద్దు. దేవుడు ఎక్కడో వారు మొరపెడుతుంటే ఇక్కడ వారి గురించి మాట్లాడుతున్నారు దేవుడు. ఇక్కడ నేను చూశాను, నేను విన్నాను, నిశ్చయంగా నేను చూశాను, నాకు ఆ దుఃఖం నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నారు. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కష్టము, నువ్వు వెళ్తున్న దుఃఖము ప్రతిదీ కూడా దేవుడికి తెలుసండి. ఆయన ఎలా అయితే నా బాధను నిశ్చయముగా, నా యొక్క ప్రజల బాధను నిశ్చయంగా చూశానంటున్నారో, నీ యొక్క బాధను చూశారండి దేవుడు. నువ్వు నీ ఎవరైతే కష్టపెడుతున్నారో వారి గురించి నువ్వు మొరపెడుతున్నావేమో, ఆ కష్టాన్ని దేవుడు చూశారు. ఆ దుఃఖాన్ని, ఆ దుఃఖము, నీ హృదయంలో ఉన్న దుఃఖము దేవుడికి తెలిసే ఉన్నది. నువ్వు నమ్ముతున్నావా అండి? ఇలా దుఃఖపడుతున్నప్పుడు, ఇలా కష్టపడుతున్నప్పుడు, ఇలా బాధలో ఉన్నప్పుడు వారిని చూసి దేవుడు వదిలేశారా అండి? అలా మాట్లాడేసి వదిలేశారా అనుకుంటున్నారా? ఏ విధంగా వారిని దేవుడు ఆ యొక్క దుఃఖంలో నుంచి, బాధలో నుంచి, కష్టంలో నుంచి, నాకు తెలుసు, నేను చూశాను, నేను విన్నాను అన్న దేవుడు ఏ విధంగా వారిని బయటకు తీసుకువచ్చారో మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి. మనం మొట్టమొదటిగా ఈ యొక్క పాయింట్స్లోనికి వెళ్లే ముందు, ఏ విధంగా దేవుడు కార్యం చేశారో వెళ్లే ముందు, మనం మూడు పాయింట్లకు కలిపి ఒక వచనాన్ని మనం చూద్దామండి. ఏంటి అంటే నిర్గమాకాండము 3:8 ఈ యొక్క వాక్యాన్ని మీరు ప్రతిసారి డిస్ప్లే అవుతూ ఉంటుందండి. మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తూ ఉండండి. ఏంటి అంటే, కాబట్టి ఐగిప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హవ్వీయులకు, యోబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారానే దేవుడు మనతో మూడు విషయాలలో మనం మాట్లాడాలనుకుంటున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని విడిపిస్తారు. అందుకే ఫస్ట్ లైన్లో ఏముందంటే, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు దేవుడు మనల్ని విడిపిస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క మనసు ఏ విధంగా అయిపోయిందంటే, ఇంకా కొన్ని తరాలు ఇంకింతే మా పరిస్థితి, ఇంకింతే మా పరిస్థితి, ఇంకా మేము ఆ ఐగుప్త దేశంలో, ఈ యొక్క ఐగుప్తులో బానిసలుగా మేము బ్రతకడమే అని వారు ఆ యొక్క మైండ్ సెట్, ఆ యొక్క మనసులో ఇంకా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారేమో, డిసైడ్ అయిపోయారేమో, నేను ఇంకా మా యొక్క తరతరాలు, నెక్స్ట్ తరం, కొన్ని వేల తరాల వరకు, ఇప్పటికే 430 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు మా పరిస్థితి ఇదే అని అనుకుంటున్నారేమో అని అనుకుంటూ బాధపడుతూ అలాగో నిర్ణయించుకుంటున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితులు ఏవీ మారట్లేదు. అవునా? వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు మారట్లేదు, వాళ్ళ స్థితి మారట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మొదలు పెడుతున్నారు దేవుని సన్నిధిలో, ప్రభా మాకు ఈ బానిసత్వం నుంచి విడుదల దయచేయి ప్రభా. కానీ వారు చేస్తున్న ప్రార్థనకి కొంచెం కూడా ఏమీ కూడా కార్యం జరగట్లేదు. కానీ కొన్ని 100 సంవత్సరాల దూరంలో ఉన్న ఐగుప్తు దేశంలో వీరిని విడిపించడానికి దేవుడు అక్కడ ప్లాన్ చేస్తున్నారండి. ఆ యొక్క దేశంలో ప్లాన్ చేస్తున్నాడు దేవుడు. ఒక మోషేని సిద్ధపరుస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వారు మొరపెడుతున్నారు, కానీ 80 సంవత్సరాల నుంచి దేవుడు మోషేని సిద్ధపరుస్తున్నాడు అండి. అక్కడ వాళ్ళు సంవత్సరాల నుంచి మొరపెడుతుంటే ఎప్పుడో దేవుడు బహు గొప్పగా నిన్న బిడ్డల్ని బయటకు తీసుకురావాలని ఆ యొక్క మిద్యాను దేశంలో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరిచి అక్కడ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారండి. వీళ్ళు చూస్తూ ఉన్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము గొప్పగా దేవుని కలిగిన జనాంగమే. నాకు బహుశా ఒక డౌట్ వచ్చిందండి, అక్కడ ఐగుప్తు ప్రజలు ఏమన్నా ఎగతాళి చేశారేమో ఇస్రాయల్ ప్రజల్ని, ఏంటి మీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఆ యోసేపు ఉన్నప్పుడు ఓ గొప్పగా ఉన్నారు కదా మీరంతా, ఆ యోసేపు ఉన్నప్పుడు చాలా గొప్పగా జీవించారు కదా, ఆ గొప్పతనం ఆ దేవుడు ఏమైపోయారు మీకు, ఇంత బానిసలుగా ఉంటే మీరేంటి, ఏమి పట్టించుకోరా మీ దేవుడు, మీ దేవుడు జోక్యం చేసుకోరా అని ఎగతాళి చేశారేమో ఇస్రాయల్ ప్రజల్ని.
అని బాధ పెట్టారేమో ఇస్రాయల్ ప్రజల్ని, అయినా కూడా దేవుడు అక్కడ ఆ కార్యం జరగనట్టే ఉంది. కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వారి కోసం దేవుడు ప్రణాళిక వేస్తున్నారండి. వారి కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. బహు గొప్పగా వారిని తీసుకురావాలని బయటికి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు నేను కూడా అనుకుంటాం కదా, ప్రార్థన చేస్తున్నాం, ఈ కార్యం జరగట్లా, ఏ కార్యం జరగట్లా అని నిరుత్సాహపడద్దు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాగైతే వారి కోసం కొన్ని వందల కిలోమీటర్లు నేను మోషేని సిద్ధపరుస్తున్నానో, నీ ప్రార్థన నేను విన్నాను, నీ మొరను నేను విన్నాను, నీ బాధను నేను చూశాను, నీ దుఃఖము నాకు తెలుసు, నేను బహు గొప్పగా నిన్ను బయటకు తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నారు. వారికి ఎప్పుడు తెలిసిందో తెలుసా, వారు ఆ యొక్క మోషేను వాళ్ళ యొక్క ఐగుప్తు దేశంలోనికి దేవుడు పంపించే వరకు వారికి తెలియదండి, నిజంగా దేవుడు మా మొర విన్నాడు అని, నిజంగా మా యొక్క దుఃఖాన్ని దేవుడు చూస్తున్నారని, మా కష్ట మా బాధని నిశ్చయంగా దేవుడు చూస్తున్నాడని వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతున్నాం, అంతేకాని దేవుడు ఏది కూడా అసలు విన్నట్టే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. అది ఆ విషయము వారికి అక్కడికి వచ్చే వరకు తెలియదండి. మోషే వచ్చి దేవుడే నన్ను పంపించాడు, దేవుడే మిమ్మల్ని యొక్క ఐగుప్తులో నుంచి ఫరో చేతిలో నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి నన్ను పంపించాడు అని చెప్పే వరకు వారికి తెలియలేదండి. అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. ఆ తరువాత వారు నిర్గమాకాండము 13:14 బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. చూసారా అండి, అప్పటి వరకు వారికి ఏం తెలియలేదు. కానీ మోషే వచ్చిన తర్వాత 13:1 ఆయన బాహుబలము చేత, బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ అస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్, బాహుబలము చేత ఆయనే మమ్మల్ని తీసుకొచ్చారు, మమ్మల్ని దేవుడు మర్చిపోలేదు అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారండి, 430 సంవత్సరాలు మొరపెడితే వారికి ఏ కార్యం జరగకపోయినా దేవుడు ఒక ఆయన యొక్క ప్రణాళికలో ఆ యొక్క వేరే దేశంలో మోషేని సిద్ధపరిచి వారు ఎదుటగా పెట్టి ఆయన బాహుబలము చేత, బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ అస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆయన బాహుబలము చేత తన ప్రజలనైన ఇస్రాయేలును విడిపించాడండి ఫరో చేతి నుంచి. నువ్వు కూడా ఒక సమస్య నుంచి ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, మనకు 400 సంవత్సరాలు అంత లైఫ్ స్పాన్ మనకు లేదు కదా అండి. ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నావా, 10, 5, 6, 20 ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఈ యొక్క విషయంలో నాకు కార్యం జరిగించట్లేదే, ఈ యొక్క నేను ఇంతగా బాధపడుతున్నానే, ఇంతగా ఉన్నానే, దేవుడు చూడట్లేదే, ప్రతి కార్యం ఏదో ఏ విషయం గురించైనా ప్రార్థన చేస్తుంటే జరుగుతుంది కానీ ఈ కార్యం జరగ లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. మోషేని అంత దూరంలో ఉన్న మోషేని ఆ వీరిక్కడ ప్రార్థన చేస్తే మోషేని అక్కడ సిద్ధపరిచాడు. దేవుడు నీ కోసం ఏదో సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు నమ్మాలి, 100% కాదు 1000% నువ్వు నమ్మాలి, దేవుడు నా కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ప్రార్థన, ఆయన వారి బిడ్డల కోసం, వాళ్ళు ఏమంటున్నారండి, నా ప్రజలు పడుతున్న బాధను, కష్టాన్ని, దుఃఖాన్ని నేను చూశాను అంటున్నాడు. ఆ నువ్వు పడుతున్న బాధని, నీ పడుతున్న కష్టాన్ని, నువ్వు పోతున్న దుఃఖాన్ని, నువ్వు అనుభవిస్తున్న దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏదో నువ్వు ప్రార్థన చేసినా వినబడనట్లు, చూడనట్లు, ఏ యొక్క కార్యం జరగనట్లు కనిపిస్తున్నా నువ్వు ఒక్కరోజు చెప్తావు. ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారో, ఆయన బాహుబలం చేత మమ్మల్ని ఐగుప్త దేశం నుంచి బయటకు తీసుకొచ్చారని నువ్వు కూడా చెప్తావు. బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ అస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. దేవుడే ఆయన శక్తితో ఎన్నో సంవత్సరాలతో నేను ఈ యొక్క బాధపడుతున్నాను, ఈ సమస్య గుండా నేను పోతా ఉన్నాను, ఈ సమస్య నన్ను బాగా భయంకరంగా నన్ను దుఃఖంలోనికి తీసుకెళ్ళింది, కానీ ఆయనే నన్ను విడిపించాడు అన్న సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎవరో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, నేను ఈ విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నానే కన్నీరు కారుస్తున్నావు. ఒక స్త్రీ దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు ఆయన బాహుబలం చేత ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు
నువ్వు ప్రార్థిస్తున్న ఏ ఒక్క సమస్య కూడా, ఏ ఒక్క విషయం కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన కార్యం చేస్తారని గుర్తుపెట్టుకో. నీ పరిస్థితులు ఏమీ జరగనట్లుందేమో, నీ గొప్ప దేవుడు కదా అని ఐగుప్తులు ప్రజలతో అన్నట్లు, ఐగుప్తులు ఇస్రాయల్తో అన్నారని నేను అన్నాను కదా, ఆ విధంగా నిన్ను అంటున్నారేమో. నీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఏ కార్యం నీకు జరగట్లేదేంటి, ఏమి నువ్వు ఆశీర్వదింపబడట్లేదేంటి, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కోసం సిద్ధపరుస్తున్నాడు, లేకపోతే నిన్నే సిద్ధపరుస్తున్నాడేమో, నిన్ను సిద్ధపరుస్తున్నాడేమో ఆ గొప్ప ఆశీర్వాదం కోసం. ధైర్యంగా ఉంటూ, దేవుడు నిన్ను విడిపించే గొప్ప దేవుడు, ఆయన బాహుబలము నీకు తోడుగా ఉండి, ఆయన ఆ బాహుబలం చేత, ఏ స్ట్రాంగ్ హ్యాండ్, ఆ బాహుబలము చేత నిన్ను బయటకు తీసుకురాగల గొప్ప సమర్థుడని నువ్వు ఈరోజు నమ్మాలి. ఎన్ని సంవత్సరాలు వారు 430 సంవత్సరాలు బాధపడ్డారు, కానీ నువ్వు నేను ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకే ఊపిరి ఆడట్లేదు మనకి, ఆ సమాధానం ఉండట్లా, కన్నీరే కన్నీరే, ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా కన్నీరే. కానీ దేవుడు నీ కోసం ఎలా అయితే మోషే ద్వారా ఒక మాస్టర్ ప్లాను అక్కడ వేస్తున్నాడో, దేవుడు నీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఆశీర్వాదానికి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు నిలబడాలి కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. నా దేవుడు చూస్తాడు అని ఎన్ని రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లా, ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు, ఆ విషయాన్ని పక్కన పెట్టి దేవుడు కార్యం చేస్తారని సంతోషంగా ధైర్యంగా విశ్వాసంలో ఉండు. ఆయనను స్తుతించు, తప్పక దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధను, నీ యొక్క దుఃఖము దేవునికి తెలుసు. మొట్టమొదటి పాయింట్, దేవుడు నిన్ను విడిపిస్తారు. రెండవదిగా అదే వాక్యంలో మనం చూద్దామండి, 3:8 ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు. రెండో పాయింట్ ఏంటి అంటే, నీ కన్నీటిని సంతోషంగా మార్చే దేవుడు. వారు ఆ దేశంలో ఎలా ఉన్నారండి వాళ్ళు, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు, ఒక అధికారం కింద. ఆ అధికారం ఎలాంటిది అంటే, వారికి కనీసం వారి ఆలోచనలు, వారి తలంపులు కూడా నెరవేరని అధికారం. కనీసం ఇలా చేయాలి, ఏది చెబితే అది ఈ క్వశ్చన్ చేయకుండా చేసేయాలి. ఆ యొక్క విషయంలో ఆ బానిసలుగా ఉన్న వారు బ్రతికే ఉంటారు, కానీ మృతులే అండి వారు. ఒక బానిసత్వం, ఒక స్వేచ్ఛ అనేది ఉండదు, ఒక సంతోషం అనేది ఉండదు, ఆ నిజంగా వారికి వారుగా నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది ఉండదు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే దేవుడు ఏం చెప్తున్నారు, ఆ దేశము నుండి నేను విశాలమైన మంచి దేశానికి. వారు ఇరుకులో ఉన్నారు, బాధతో దుఃఖంతో. అంటే ఇరుకు అంటే నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళ యొక్క స్థలాలు ఇరుకుగా, చిన్న చిన్న ఇల్లు, అది కాదండి, వాళ్ళు పడుతున్న బాధ దుఃఖం వారిని చూసి, ఆ దేశంలో నుంచి మంచి విశాలమైన దేశంలోనికి నేను తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నారు. మంచి విశాలమైన దేశంలోనికి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో, ఎన్ని సంవత్సరాల నుంచి చాలి చాలని డబ్బులతో, ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క మనుషులు పెట్టే బాధల వల్ల, ఎన్ని సంవత్సరాల నుంచి నీ యొక్క ఆరోగ్య విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఇరుకులో నువ్వు ఉండిపోయావేమో, సంతోషం లేదు, స్వేచ్ఛ లేదు, ఎలా ఉంటే సంతోషంగా స్వేచ్ఛగా నేను ఉండడానికి కూడా వీలు లేదు, ఏంటి నా పరిస్థితి అని నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో, ఏంటి ప్రభా ఇది, దేవుడు నీతోనే చెప్తున్నారు. వారిని ఆ దేశం నుంచి, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి ఏ విధంగా తీసుకొస్తున్నారో, దేవుడు అదే విధంగా ఆ యొక్క పరిస్థితి నుంచి నిన్ను కూడా దేవుడు ఆ యొక్క మంచిగా, నువ్వు సంతోషించేటట్లుగా దేవుడు చేస్తాను అని సెలవిస్తున్నాడు, చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క హృదయంలో నువ్వు వెళ్తున్న దుఃఖము ఎవరికి అర్థం కావచ్చు, దేవుడు చెప్తున్నారు కదా, వారి యొక్క దుఃఖాన్ని నేను చూశాను, నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నారు. నువ్వు పడుతున్న దుఃఖము, నువ్వు ఎన్నోసార్లు ఎన్నో త్యాగం చేసేసావు, అయ్యో నాకు ఇది లేదే, నాకు అది లేదే, నాకు ఆరోగ్యం లేదే, నేను ఇలా ఆశీర్వదింపబడలేదే, నేను ఈ విధంగా లేని కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను అనుకున్నది నేను చేయలేను, నేను అనుకున్నది నేను కొనుక్కోలేను అని దుఃఖంతో బాధతో కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోలేకుండా ఉన్నావేమో, ఆ ఇరుకులో, బాధలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో నువ్వు బాధపడుతూ ఒక ఇరుకు జీవితాన్ని, జీవితాన్ని ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు చెప్తున్నారు, ఆ దేశం నుంచి మంచి దేశమునకు, విశాలమైన మంచి దేశమునకు వారిని నేను ఎలా రప్పించాను,
నీ యొక్క దుఃఖాన్ని, నీ హృదయంలో నువ్వు వెళ్తున్న దుఃఖాన్ని నేను మాత్రమే చూస్తున్నాను. నేను నీకు సమాధానం ఇస్తాను. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు ప్రభా. ఇంకా ఇన్ని రోజులు అయ్యా ఈ దుఃఖము, ఈ చాలి చాలని స్థితి, ఈ అనారోగ్యము, ఈ యొక్క బాధలు, ఈ యొక్క తలంపులు, ఈ యొక్క చేతబడి శక్తులు ఎన్ని రోజులు ప్రభా. దేవుడు చెప్తున్నారు నువ్వు ఆనందించే సమయం వస్తుంది, నీ కన్నీటిని నేను సంతోషంగా మార్చబోతున్నానని చెప్తున్నారు. ఇప్పుడే ఆయన శక్తితో నింపబడు, ఆయనను నమ్ము. ఆయన శక్తితో నింపబడినట్లయితే నీ కన్నీటికి దేవుడు సమాప్తం చేస్తారు. నీ కన్నీటిని దేవుడు ఇప్పటితో ఆపివేసి సంతోషంగా మారుస్తాడు. దేవుడు ఆయనను నమ్ము. నువ్వు ఆయనను నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తారు. వారంతా ఇరుకుగా, బాధలో, స్వేచ్ఛ లేని, సంతోషం లేని, వారికి వారిగా ఆహారాన్ని కూడా సరిగ్గా, ఇష్టమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు చెప్తున్నారు. ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశానికి నిన్ను నన్ను దేవుడు చెప్తున్నారు. అందరు ఎగతాళి చేస్తున్నారేమో, అందరు నవ్వుతున్నారేమో, ఏంటి నీకు ఆశీర్వాదం లేదు, నీకు స్వేచ్ఛ లేదు, నువ్వు వింతే దేవుడు దేవుడు అంటావు కానీ దేవుడితోనే ఉంటావు, దేవుడే నీ సర్వస్వం అంటావు, కానీ నీకేమన్నా జరుగుతుందా, నీకేమన్నా ఆశీర్వాదం ఉందా? అంత చాలి చాలని జీవితం కదా, అంత అనారోగ్య జీవితం కదా, అంత బాధలు కష్టాలే కదా, అంత కన్నీరే కదా. దేవుడు చెప్తున్నారు విశాలమైన మంచి దేశానికి నేను తీసుకెళ్తాను, విశాలమైన మంచి పరిస్థితిని సంతోషింపచేసే మంచి పరిస్థితికి నేను నిన్ను తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నారు. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క బాధను, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క దుఃఖము దేవునికి తెలుసు. మొట్టమొదటి పాయింట్, దేవుడు మనల్ని విడిపిస్తారు. రెండవదిగా, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క కన్నీరుని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మూడవదిగా నాకు చాలా ఎంత సంతోషం వేసిందా అంటే అండి, మూడో పాయింట్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు నాకు అర్థమైందండి. ఇంకా ఇంకా ఆయన్ని స్తుతించాను నేను. మూడో పాయింట్ ఏంటో తెలుసా, శ్రమలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవునా, అసలు శ్రమలు ఎందుకు? దేవుడు ఉంటే మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ నడిపించడం అనుకో అని అనుకోవద్దు, అని అనుకోవద్దు, అని అని లాజిక్గా మాట్లాడద్దు. శ్రమలలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. అదే అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఎవరండి నేను అంటే, అక్కడ యేసయ్య దేవుడు దిగొచ్చి ఉన్నాడంట. I have come down to deliver them out of the hand of the Egyptians అని అంటున్నాడండి. I have came down అని చెప్తున్నారు. నేనే దిగి వచ్చాను. I have came down. దేవుడు వారిని ఆ దేశానికి నడిపించడానికి దేవుడు దిగొచ్చారంటండి, వాళ్ళ ప్రజల కోసం. ఎంత గొప్ప దేవుడో కదా. ఆ వాక్యాన్ని మరొకసారి చదవండి, ధైర్యం వస్తుందండి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. I have came down to deliver. ఎంత గొప్ప దేవుడండి. ఎలాగ నడిపించాడో తెలుసా, ఎలాగ నడిపించాడు. ఆ మీరు వెళ్ళండి ఆ దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశం గొప్ప విశాలంగా ఉంటుంది, నేను విడిపించాను కదా అనలేదు. ఆ ప్రాంతం నుంచి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో దేవుడు వారిని నడిపించాడంట. 13:21 వారు పగలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా, 13:21 వారు పగలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారు నెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మన శ్రమలలో అంట మనల్ని నడిపిస్తాడంట. నువ్వు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఒక ఆశీర్వాదానికి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపో, నేనున్నానుగా, నీకు ఇస్తానని చెప్పానుగా, నువ్వు వెళ్ళిపో అని అనట్లా. నేను ఈ మధ్యలో ప్లేస్లో, ఈ మధ్య ప్రాంతంలో నేను నీతో ఉండి నడిపిస్తానంటున్నాడు. నువ్వు ఈ కష్టాల్లో, బాధలో నిలబడుతున్నావు చూడు, విశ్వాసంలో ధైర్యంతో ఉంటున్నావు చూడు, బ్రతుకుతున్నావు చూడు, నీలో జీవం ఉంది చూడు. అదే అండి దేవుడు నడిపించడం అంటే. నీలో ధైర్యం ఉంది చూడు, ఎప్పటికైనా ఆ కార్యం జరుగుతుందిలే, ఎప్పటికైనా దేవుడు చేస్తాడులే అని నువ్వు నిలబడగలుగుతున్నావు చూడు, ఆహారాన్ని తీసుకోగలుగుతున్నావు చూడు, కన్నీరు కారుస్తూ అయినా నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు చూడు. అదేనండి దేవుడు నిలబెట్టడం అంటే. అదేనండి ఆ నిలబెడుతున్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా, నిన్ను ఆ యొక్క స్థితి నుంచి ఆశీర్వాదం కోసం నడిపిస్తున్నాడని అదే ఒక పెద్ద సూచన అండి. అంత గొప్ప దేవుడు అండి. ఐ హావ్ కేమ్ డౌన్, నేనే దిగి వచ్చాను టు డెలివర్ దెమ్, నేను వారి
వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎందుకండి బాధపడతావు? నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం దేవునికి తెలుసు అండి. దేవుడు చూస్తున్నాడు అండి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను తెలుసా? వదిలేయట్లేదంట. మనం అంటాం, అరే నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురాపో, నేను అక్కడ ఉన్నాను అని ఎవరికన్నా పిల్లలకి చెప్తాం, పెద్దవాళ్ళకి చెప్తాం. కానీ మనం కొన్నిసార్లు వాళ్ళతో వెళ్ళలేం కదా. కానీ ఒక స్థితి నుంచి ఒక బాధ నుంచి సంతోషకరమైన స్థితికి తీసుకెళ్ళడానికి మధ్యలో దేవుడు నడిపిస్తాడంట. ఐ హావ్ కేమ్ డౌన్. ఎంత ధైర్యం వచ్చిందా అండి నాకు ఈ మాట వింటున్నప్పుడు. ఎంత గొప్ప దేవుడువో ప్రభా నువ్వు. ఆ యొక్క కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్న ఎవరైతే చూస్తున్నారో ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని ధైర్యం తెచ్చుకో. వాళ్ళు 430 సంవత్సరాల్లో మొరపెట్టారు. నువ్వు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఒక విషయం కోసం మొరపెడుతున్నావు చూడు. కానీ కార్యం జరగకపోయినా నువ్వు నిలబడుతున్నావు చూడు. ఆహారాన్ని తీసుకుంటున్నావు, సంతోషంగా నీ కార్యక్రమాలు చేసుకుంటున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, ధైర్యంగా ఉన్నావు చూడు. ఇంకా నీలో జీవం ఉంది చూడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. నువ్వు నేను నన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. దేవుడే నీ యొక్క శ్రమలలో నిన్ను నడిపిస్తాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ధైర్యంగా ఉన్నావంటే శ్రమల్లో ప్రభా అని బాధపడతావు, కన్నీరు గారుస్తావు, మళ్ళీ నువ్వు లేచి నీ పన్ను చేసుకుంటావు. అదే అండి దేవుడు నడిపింపంటే. వారికి ముందుగా నడిచాడంట, పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా. ఎంత గొప్ప దేవుడు అండి. నీ కోసం శ్రమల్లో ఉన్న నీ కోసం దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ నడిపించడం అంటేనే ఒక గొప్ప ఆశీర్వాదం అండి. ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వాదం కోసం దేవుడు సిద్ధపరుచుతున్నాడు, నిన్ను తీసుకెళ్తున్నాడు, ఆయనతో పాటు నడిపించి నిన్ను తీసుకెళ్తున్నాడు అని అర్థం. ఇదండి మన దేవుడి యొక్క శక్తి. ఇప్పుడు చెప్తావా నువ్వు నాతో పాటు, నా కష్టాలు, నా బాధలు, నా దుఃఖము నా దేవునికి తెలుసు అని నువ్వు ఇప్పుడు చెప్తావా అండి? మరి ఒకసారి చెప్దావా అండి? నా కష్టము, నా బాధ, నా దుఃఖము నా దేవునికి తెలుసు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నిన్ను దేవుడు విడిపిస్తాడు, నీ కన్నీటిని సంతోషంగా మారుస్తాడు. శ్రమలో ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనది. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఎందుకండి ఇంకా బాధపడ్డాం? ఎందుకండి బాధపడ్డాం? కార్యం జరగట్లేదా? దేవుడు ప్లాన్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆ యొక్క కన్నీరు కారుస్తున్నావా? దిగుల్లో ఇరుకుగా ఉండి దేవుడు విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడని గుర్తుపెట్టుకో. అంతేకాదు, శ్రమలలో నువ్వు ఒక్కదానివే లేవు. అబ్బో నాకే ఈ సమస్యలన్నీ వచ్చేసి నాకే నేనే భరించేస్తున్నాను అని అనుకోవద్దు. ఆయనే నిన్ను నడిపించకపోతే నువ్వు ఇప్పుడు దాకా బ్రతుకుండేదానివి కాదు. ఆయనే నిన్ను చూసుకోకపోతే నువ్వు ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఉండేదానివి కాదు. అది గుర్తుపెట్టుకొని, దేవుడే కదా నన్ను నడిపిస్తున్నాడు, ఆయన తప్పకుండా ఆ ప్రజల్ని ఎలా అయితే ముందుండి నడిపించారో నన్ను కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోసం సిద్ధపరుస్తాడు అని ఆ వాక్యాన్ని మరలా మరలా నీకు నువ్వు సొంతం చేసుకోండి. నిర్గమాకాండ 3:8 ఐగుప్తులో నుంచి నేను విడిపిస్తాను, విశాలమైన మంచి స్థలానికి నేను తీసుకువెళ్తాను, నేను ఆ యొక్క ఆశీర్వాదంలోనికి, ఆ దేశంలోనికి వారితో పాటు నేను నడుస్తాను, వారితో పాటు నడుస్తాను, వారితో పాటు వెళ్తాను, నేనే దిగి వచ్చాను. ఐ హావ్ కేమ్ డౌన్ టు డెలివర్ దెమ్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మాతో మాట్లాడిన దేవ, ఇప్పటి వరకు నీ మా యొక్క కన్నీరుని, దుఃఖాన్ని, బాధని మాత్రమే చూసామేమో, ఇప్పుడు నీ శక్తిని మేము చూస్తున్నామయ్యా. నువ్వు విడుదలిస్తావని మేము నమ్ముతున్నాం ప్రభా. మా కన్నీటిని సంతోషంగా మారుస్తావని మేము చెప్తున్నాం తండ్రి. యేసయ్య ఆశ్చర్యకరుడ ప్రభా, కష్టాలలో నువ్వే మా కోసం దిగి వస్తానన్నావయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా, ఎంత గొప్ప కాపుదలయ్యా. సర్వశక్తి మంతుడ, కార్యాన్ని జరిగించుకోనండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే కష్టాలు, బాధలు, కన్నీరుతో ప్రభా విసిగిపోయి ఉన్నారో ప్రభా, తండ్రి యేసయ్య కన్నీరు కారుస్తూ ఉన్నారో తండ్రి, వారిలో ఒక ధైర్యాన్ని పుట్టించండి అయ్యా. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇప్పటిదాకా ఆ సమస్యకు ఉన్నా కూడా నేను ఈ విధంగా బ్రతికి ఉన్నానంటే అది దేవుడు కార్యమే. అంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను ధైర్యంగా నిలబడాలి, నేను శక్తితో నిలబడాలి, నేను నీ యొక్క కృపలో నేను వర్ధిల్లాలి ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేసుకొని బహుధైర్యంగా నాకు
దేవుడు తోడే ఉన్నాడన్న ధైర్యాన్ని వారికి కలగచేయి ప్రభా. నువ్వే సహాయం దయచేయండి. మాతో మా అందరితో మాట్లాడి సర్వశక్తి మంత్రం నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. నీ శక్తితో నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు దేవా. నీ కృపలో వర్ధిల్లింప చేయదేవా. నీ శక్తిని అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకొని నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్య. యేసయ్య ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని దయచేసి ప్రతిదీ నా దేవుడు చూస్తున్నాడన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిరీక్షణని కలిగించి ప్రభా నువ్వే కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇప్పుడు చెప్పగలరా అండి సంతోషంగా, నా బాధను నా దుఃఖాన్ని నా యొక్క కన్నీటిని యేసయ్య చూస్తున్నారు. ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడున్నట్లయితే, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమాన్ని గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్ ఆమెన్.